దేశంలోనే తొలిసారిగా కోల్కతాలో నీటి అడుగున మెట్రో రైల్ సేవలు అందుబాటులోకి వచ్చేస్తున్నాయి. ఈ ఇంజనీరింగ్ అద్భుతం ఇవాళ ఆవిష్కృతమవుతోంది. ఈ ప్రతిష్టాత్మక మెట్రోను ప్రధాని నరేంద్ర మోదీ ఇవాళ ప్రారంభిస్తారు. హుగ్లీ నది కింద భాగంలో హౌరా మైదాన్ ఎస్ప్లనేడ్లను కలుపుతూ 4.8 కిలోమీటర్ల మేర మెట్రో సొరంగ మార్గాన్ని నిర్మించారు. తూర్పు పశ్చిమ మెట్రో కారిడార్లోని ఈ గ్రీన్ లైన్ మార్గంలో 3 స్టేషన్లున్నాయి. కోల్కతా మెట్రోలో హౌరా మైదాన్ ఎస్ప్లనేడ్ సెక్షన్ ఎంతో ప్రత్యేకమైంది. ఇది దేశంలోనే నది కింద నిర్మితమైన అతిపెద్ద టన్నెల్. అంతేకాదు, హౌరా మెట్రో స్టేషన్ దేశంలోనే అత్యంత లోతైన మెట్రో స్టేషన్. నీటి ఉపరితలానికి 16 మీటర్ల దిగువన రైళ్లు సర్వీసులు నడుస్తాయి. ఇక ఈ మార్గంలో రోజు 7 లక్షల మంది ప్రయాణిస్తారని అంచనా. రేపటి నుంచి ప్రయాణికులను అనుమతిస్తారు. దేశంలో తొలిసారి కోల్కతాలోనే మెట్రో సేవలు ప్రారంభమయ్యాయి. ఇప్పుడు నీటి అడుగున మెట్రో రైలుతో మరో సరికొత్త రికార్డును తన ఖాతాలో వేసుకుంది. కోల్కతా ఈస్ట్ వెస్ట్ మెట్రో మొత్తం 16.6 కిలోమీటర్లు కాగా దీంట్లో 10.8 కిలోమీటర్లు భూగర్భంలో ఉంటుంది. ఇందులో కొంత భాగం హుగ్లీ నది కింద సొరంగంలో ఉండగా మిగిలినంతా భూ ఉపరితలంపై ఉంటుంది. కోల్కతా ఈస్ట్ వెస్ట్ మెట్రో కారిడార్ కింద 120 కోట్లతో ఈ సొరంగ రైలు మార్గాన్ని హుగ్లీ నది దిగువన నిర్మించారు. ప్రకృతి విపత్తులను సైతం తట్టుకునేలా ఈ కారిడార్ను నిర్మించారు. नहीं जा रहा, नहीं जा रहा, नहीं जा रहा।